वुमेन सेल्फ हेल्प ग्रूप्स मेंबर्स की गतंलो कांग्रेस पार्टी उन्नप्पुडु चनिपोते वेंटने 25,000 नेचुरल कॉज चनिपोते 25,000 యాక్సిడెంట్ చనిపోతే 75,000 ఇచ్చే మరి ఎప్పుడు కొనసాగిన పథకం ఇప్పుడు మహిళా సంఘాల సభ్యులకి చనిపోయినా అడిగే దిక్కు లేదు ప్రభుత్వం ఇవ్వండి మరి ఈ విధంగా సరే అది ఆ స్కీమ్ మనం చెప్తే ఇన్సూరెన్స్ కింద చనిపోయిన 24 గంటల్లో మహిళా సంఘ సభ్యులైతే నేచురల్ కాజ్ అయితే 25,000 యాక్సిడెంట్ అయితే 75,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా రూపాయలు ప్రభుత్వం మరి ఈ రోజు నేను ఈ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు మరి అదే విధంగా జాతీయ ఇన్ఛార్జ్ ఫాతిమా గారు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారంటే మహిళా కాంగ్రెస్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణలో ఉన్న 66 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకి మోసం జరుగుతుందో ఇది తప్పనిసరిగా తెలియజేయాలి చాలా చైతన్యవంతులు మహిళా సంఘ సభ్యులు ఆ చాలా నిజంగా చాలా సమర్థతతో ఆ చైతన్యంతో పనిచేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఆ విషయాన్ని గ్రహించి మరి ప్రభుత్వం మెడలు వంచి మరి మహిళలకు సంబంధించిన ఇష్యూ కదా ఐ స్పీకింగ్ ఆన్ ఇష్యూ రిలేటింగ్ టు महिला कांग्रेस मीटिंग सर वाल इंपॉर्टेंट इश्यू का बट्टी सर नलगौड़ा शार्ट नोटिस जी इंत शार्ट नोटिस वाली मनस्फूर्ति धन्यवाद तीव्र अन्याय मोसम जो आर्थिक व्यवस्था को महिला సాధికారతకు महिला ఆర్థిక సాధికారతకు ఉమెన్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కి గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో చాలా పెద్ద పీట వేయడం జరిగింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మారుమూల ప్రాంతంలో ఉన్న మహిళలు ఆర్థికంగా ఎంపవర్ అవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసింది ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది ఎంత మోసం చేస్తుంది దల్లా చేస్తుంది చీప్ చేస్తుంది మహిళ అనేది విషయం మరి ఈ మధ్య నేను మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లకి జిల్లా పరిషత్ మున్సిపాలిటీ చాలా మంది మహిళలు అదే విధంగా ఈ డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా నాకు తెలియజేస్తున్నారు ఇది గట్టిగా నిలబడాలి గవర్నమెంట్ ని ఒత్తిడి పెట్టాలి నేను చెప్పే విషయం సరే నేను చెప్పే విషయం దయచేసి నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తున్నాను కాబట్టి దయచేసి కొంత మీరు కేర్ఫుల్ గా నోట్ చేసుకొని మీరు తగిన ప్రాముఖ్యత ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరుగుతుందనే ఒక హోప్ ఈ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది నాతో సహా ఈ ప్రెస్ మీట్ లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రం ఫాతిమా గారు సీనియర్ శాసనసభ్యుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ మహిళా కాంగ్రెస్ జగర్తి గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గారు అదే విధంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు మాధవి రెడ్డి గారు ప్రియమిత్రులు పిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ గారు అదే విధంగా మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి గారు మరి నాతో సహా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు వాళ్ళ పేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు